విశాఖకు చెందిన మైనర్ను పెళ్లి పేరుతో మోసం చేశాడో యువకుడు. దాదాపు 2 నెలలు కాపురం చేశాక బాలికను పుట్టింట్లో దించేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టింది. విశాఖలో మొదలైన ఈ ప్రేమ పెళ్లి కథ ఇప్పుడు గుంటూరుకు చేరింది. అబ్బాయిది గుంటూరు అని తెలియడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది డిసెంబర్లో పూర్ణకు యుగేంద్రతో పరిచయమైంది. తనకు వరుసకు చెల్లెలయ్యే అమ్మాయి మరో అబ్బాయి ప్రేమించుకోవడం చూసిన పూర్ణ కూడా ప్రేమ పట్ల ఆకర్షితురాలైంది. ఆ టైంలో కలిసిన యుగేంద్రతో వెంటనే ప్రేమలో పడింది. ఏడాది జనవరి 20న వైజాగ్ బీచ్లో యుగేంద్ర పూర్ణ పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోయి ఓ అద్దెంట్లో కొన్నాళ్లు కాపురం చేశామని పూర్ణ చెప్తోంది. అప్పుడే పిల్లలొద్దంటూ తనకోసారి అబార్షన్ కూడా చేయించాడంటోంది. ఇంతలో ఉన్నట్టుండి యుగేంద్ర తనను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు అని కన్నీరు పెడుతోంది. ఇదే అదనుగా అతని స్నేహితుడు కూడా తనను లోబర్చుకోవడానికి ట్రై చేశాడు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. డిసెంబర్ 20 నాకు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరు చెప్పి 2018 జనవరి 20 నాకు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి అడవిపల్లి గ్రామం బాపట్ల గ్రామంకి సంబంధించిన దగ్గరకు వచ్చి నాకు కాపురం చేశాడు. 45 రోజులు నాతోనే ఉన్నాడు. నాకు కడుపు వస్తే అబోర్షన్ చేయించాడు. మా ఇంటికి తీసుకెళ్లి వదిలేసి అత్తయ్య నేను 3 నెలల తర్వాత వస్తా, మళ్ళీ నేను పూర్ణాన్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి ఇంక నా దగ్గర రావడం మానేశాడు. అలానే కృష్ణ అని వాళ్ళ ఫ్రెండ్ నా దగ్గర నాతో అసభ్యకరంగా బిహేవ్ చేసేవాడు. నువ్వు నాతో ఉండకపోతే, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాతో ఉండకపోతే నేను మీ ఆయనతో నీకు నెగిటివ్గా చెప్తా, నీ నుంచి మీ హస్బెండ్ని దూరం చేస్తా అని చెప్పేసి నాకు భయపించేవాడు. నేను ఆ అబ్బాయితో మాట్లాడేదాన్ని కాదు. సర్లే అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళ గురించి కనుక్కున్నా. వీళ్ళు ఎక్కడున్నా అంటే గుంటూరు డిస్టిక్లో ఉంటారు అని చెప్పేసి అన్నారు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఇప్పుడు 16 సార్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇక్కడ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నారు. నాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను సార్.